ఒక్కసారి మనం కాల్ తీసుకుందాం. ఓకే హలో అండి, నమస్తే. హలో, సార్ చెప్పండి. అమ్మ డాక్టర్ గారు వింటున్నారు. అమ్మ నేను బాబాకృష్ణ అమ్మ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? టీవీ చూడకుండా దయచేసి ఫోన్ లో మాత్రమే మాట్లాడగలుగుతారా? చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి వివరించండి. అమ్మ చేస్తానమ్మా. అమ్మ నాకు కొంచెం అమ్మ చెప్పండి చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు మా ఆర్గన్ లో సమస్య, నాకు కొంచెం మామూలుగా బ్యాక్ పెయిన్ వస్తుందమ్మా. ఓకే, బ్యాక్ పెయిన్ వస్తుందండి బాగానే. ఒక పని ఎక్కువ చేస్తాను, ఒత్తిడి ఎక్కువ కొంచెం చేసినప్పుడు పొద్దున ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయమ్మా. స్కానింగ్ చేశారా అండి మీరు? అమ్మా స్కానింగ్ చేశారా, కిడ్నీ స్కానింగ్? స్కాన్ చేయించుకోవాలి. మామూలుగా అపెండిక్స్ కూడా ఏం పడలేదండి నాకు. ఓకే, అంటే కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? అపెండిక్స్ ఓకే. అప్పుడు ప్రాబ్లం ఏముండేది నాకు, ఒకసారి నేను ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు కొంచెం నొప్పి ఎక్కువ వస్తుందమ్మా. సరే, బ్యాక్ ఏక్ కారణాలు అనేక ఉంటాయి. పొద్దున్న పని చేస్తుంటే నాకు అలసటగా అనిపిస్తుందండి. ఓకే, జనరల్ గా బ్యాక్ ఏక్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని దాన్ని రూల్ అవుట్ చేస్తాం. అంటే అది లేదని ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటాం, ఆ తర్వాత కండరాలు కానీ బోన్స్ కానీ వాటి సపోర్టింగ్ లిగమెంట్స్ అంటే నారలాగా ఉంటాయి వాటి సపోర్టింగ్గా, ఇందులో ఏది ప్రాబ్లం తెలుసుకోవచ్చు. జనరల్గా ఏదైనా పోస్చర్ వంగినప్పుడు నిలబడ్డప్పుడు వచ్చిన నొప్పి కిడ్నీ నొప్పి కాదండి. కిడ్నీ నొప్పి ఎప్పుడు వస్తుంది? సడన్గా ఊహించినప్పుడు ఒకసారి ఒక అలలాగా వస్తుంది, వచ్చి కొంచెం ముందు వదిలేస్తుంది, మళ్ళీ కొంచెం ఇంకో అలలాగా వస్తుంది. కాబట్టి కాన్స్టెంట్ పెయిన్ కాదు కిడ్నీది. వంగినప్పుడు ఉదాహరణకు మన జేబులోంచి ఒక కాయిన్ పడిపోయింది, అది తీసుకోవడానికి వంగి మనం తీసుకుంటాం కదండి, అప్పుడు నొప్పి వచ్చింది అనుకోండి, అది బోన్ పెయిన్ లేక నర్వ్స్ పెయిన్ లేక కండరాల పెయిన్. కాబట్టి కిడ్నీ స్కాన్ కంపల్సరీ. స్కానింగ్ కనుక నార్మల్గా ఉంటే, సారీ నార్మల్గా ఉంటే ఇక నెక్స్ట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లం అనే భావించాల్సి వస్తుంది. దాంట్లో కిడ్నీలో జనరల్గా ఏంటంటే నార్మల్ సైజ్ ఉందా, కొంచెం ఎన్లార్జ్ అయిందా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, స్టోన్స్ ఉన్నాయా, ఇవన్నీ చూస్తాం. అవి లేవనుకోండి సంతోషం. మీరు అపెండిక్స్ గురించి చెప్పారండి, అపెండిక్స్ పెద్దగా కనబడదు స్కానింగ్లో, ఓన్లీ అది పెద్దదైనా దాని చుట్టూ ఉన్న చీమగడ్డ అయినా సరే కనబడుతుంది, తప్పితే నార్మల్ స్కాన్లో అపెండిక్స్ కనబడదు. అపెండిక్స్ నార్మల్ అని చెప్పినా పెద్ద లాభం ఏం లేదు, ఎందుకంటే బ్యాక్ ఏక్కి అపెండిక్స్ చాలా రేర్. అపెండిక్స్లో వచ్చే పెయిన్ ఏంటి అంటే రైట్ సైడ్లో బొడ్డు పక్కన నొప్పి వస్తుంది, వామిటింగ్ రావచ్చు, కొద్దిగా ఫీవర్ రావచ్చు, అక్కడ ముట్టుకొనివ్వదు, లూజ్ మోషన్ కానీ డైరెక్ట్ అట్లా అవుతుంటాయి. కానీ మీరు చెప్తున్న బ్యాక్ ఏక్ కిడ్నీలో ఉన్నటువంటి స్కానింగ్ జనరల్గా పైన ఒక కవచం ఉంటుంది, క్యాప్సూల్ అంటాం, కిడ్నీ క్యాప్సూల్ అనేది కనబడనటువంటి పొర, కానీ కిడ్నీ ఎన్లార్జ్ అయినప్పుడు ఆ పొర బాగా స్ట్రెచ్ అవుతుంది, లాగినట్టు అవుతుంది, అదే నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి గొట్టం యొక్క నాళాలు ఎలా ఉన్నాయి, కిడ్నీ ఎలా ఉంది, స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ ఇంపార్టెంట్. అది కాని పక్షంలో ఎస్ సింపుల్ పెయిన్ కిల్లర్స్ వాడుకోవచ్చండి, అవి కూడా రెగ్యులర్గా కాకుండా అకేషనల్గా, అంటే తట్టుకోనంత నొప్పి ఉంటే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. సింపుల్గా క్రీమ్ వాడుకోవచ్చండి, బ్యాక్ ఏకంటే ఎక్కడ నొప్పి వస్తే అక్కడ క్రీమ్ వాడచ్చు, పెయిన్ కిల్లర్ క్రీమ్స్ ఉన్నాయి, వాటిని వాడుకుని సరిపోతుంది. తప్పితే ట్యాబ్లెట్లు పదే పదే వేసుకోవడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి. యావరేజ్గా 5 సంవత్సరాలు దాటి పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళలో కిడ్నీ దెబ్బతినే అవకాశం ఉంటుంది, దాన్నే అనాలిసిక్ నెఫ్రోపతి అంటారు. ఆ ట్యాబ్లెట్స్ డైరెక్ట్గా కిడ్నీలో ఉన్నటువంటి కలెక్టింగ్ సిస్టమ్ దెబ్బతీస్తాయి, బ్లాక్ అయిపోతాయి, కాబట్టి వారి కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఏదైనా సరే అవసరమైతే ఒక ఎంఆర్ఐ స్కాన్ అని చేస్తారు, బోన్సా లేక కండరాల నొప్పి అని. ఆ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఫిజియోథెరపీ చెప్తారండి. జనరల్గా బ్యాక్ ఏక్ సర్జరీస్ పెద్దగా ఏం చేయట్లేదు, అన్లెస్ అక్కడ ఏమన్నా బోన్స్ జరిగిపోయినా సరే లోపల మధ్యలో ఉండేటువంటి ఒక స్పంజ్ లాగా ఉంటుంది డిస్క్ అని, అది కనుక డిస్ప్లేస్ అయితే తప్ప సర్జరీస్ చేయట్లేదు. మెజారిటీ నార్మల్ వెయిట్లో ఉండాలి, నార్మల్ వెయిట్లో ఉన్న వాళ్ళకి సర్జరీస్ ఉండవు, మరి ఎక్కువ వెయిట్ వాళ్ళకి కానీ, మరి ఎక్కువ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ హ్యాపీ ఉన్న వాళ్ళు మాత్రమే ఏమన్నా సీరియస్ కాంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది. ధన్యవాదాలు అండి. మనము కైలూరియా గురించి డిస్కస్ చేస్తున్నాం అండి. యూరిన్ కలర్ గురించి చెప్తున్నాను నేను. యూరిన్ కలర్ అనేది హైలీ వేరియబుల్, ఒక్కొక్కళ్ళకి ఒకలా వస్తుంది. మన యూరిన్ కలర్ గురించి పెద్దగా మేము అనౌన్స్మెంట్స్ ఏం చేయమండి, ఏదో వచ్చింది అనుకుంటాం, కానీ ఆ యూరిన్ కలర్ మారితే సమ్మర్లో అయితే కొంచెం డార్క్ ఎల్లోకి వస్తుంది, ఎందుకంటే తక్కువ యూరిన్ పోస్తాం, చెమటల్లో ఎక్కువ పోతుంది కాబట్టి. అదే వింటర్లో అయితే ఎక్కువ యూరిన్ వస్తుంది, ఎక్కువ తాగం కూడా మనం, కాబట్టి క్లియర్ వాటర్ లాగా రావచ్చు. కానీ అందులో కనుక కలర్ మారినా, అందులో ఉన్న స్మెల్ మారినా, బ్లడ్ వచ్చినా, గడ్డలు వచ్చినా రియల్ ప్రాబ్లం. ఇప్పుడు కొన్ని శాంపుల్స్ చూపిస్తా, ఇవి యూరిన్ శాంపుల్స్ అని ఎవరన్నా అనుకుంటే అది ఆశ్చర్యకరమే. ఇక్కడ చూద్దాం, దీంట్లో ఒక బాటిల్ ఉందండి, క్లియర్ చక్కగా చిక్కటి పాలలాగా ఉంది. సరే ఇది ఇంకో బాటిల్, ఇందులో కూడా బాటిల్ నిండా పాలు ఉన్నాయి. ఆ తర్వాత చూద్దాం, ఇది కొంచెం చూడడానికి గంజిలాగా ఉంది. ఈ మూడు కూడా
పాలో గంజి అనుకుంటే పప్పులు కాలేసినట్టే. ఇవి యూరిన్ శాంపుల్స్. మళ్ళీ చూడండి, ఇది యూరినే. దీని కలర్ చూస్తే ఇది యూరిన్ అని ఎవరు అనుకోరు. యూరిన్ అని నేను చెప్తే కళ్ళు తిరిగి పడతారు కూడా, ఎందుకంటే ఇలాంటి యూరిన్ ఎక్కడ ఉంటుందని. ఆషామాషికి చెప్తున్నారా తమాషకి చెప్తున్నా అనుకుంటారు, కానీ ఇది ఎగ్జాక్ట్లీ యూరినే. పేషెంటే ఒక బాటిల్ నిండా తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. మొదట్లో మేము కూడా పాలేము అనుకున్నాం. చాలామంది ఊర్లని చూస్తారండి మాకు, మేము హైదరాబాద్ ఉన్నాం కాబట్టి. వచ్చే క్రమంలో పాలు తాగడానికైనా పిల్లల్ని వెంటేసుకొస్తారు, వాళ్ళు తాగుతారేమో అనుకున్నాం. కానీ చూస్తే ఇది యూరిన్ శాంపులే. మేము వచ్చిందే ఇలాంటి యూరిన్ శాంపుల్ వస్తున్నందుకే, ఇలాంటి తెల్ల యూరిన్ వస్తున్నందుకే మీ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఆన్సర్ ఇవ్వండి అంటున్నారు. దాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. దాన్నే ఖైలూరి అంటారు. ఖైల్ అంటే ఏంటి? క్రూవు పదార్థం. అలాంటి క్రూవు పదార్థం బాడీలో ఎక్కడుంది, ఎక్కడి నుంచి మూత్రంలో వచ్చింది, ఇవన్నీ సామాన్య మనకు అర్థం కానటువంటి విషయాలు. అయినప్పటికీ కూడా చాలా సులువైన పద్ధతిలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో యూరిన్ కలర్ ఈ విధంగా వచ్చిందంటే భయపడకండి, అంత డేంజరస్ కండిషన్ కాదు. కానీ దానికి ట్రీట్మెంట్ ఉంది, దానికి యూరాలజీ సంప్రదించక తప్పదు. ఏదో ఒక మందు వాడితే కుదరదు. ఎవరైనా సరే సండే అంటే నాన్ వెజ్ తెచ్చుకుంటారు, ఆయిలీ ఫుడ్ అంటే ఇష్టపడతాం, ఎందుకంటే అవే టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ కనుక ఫ్రై చేసామనుకోండి ఇది ఎక్కువ వస్తుంది, పాలు మరింత చిక్కగా వస్తాయి, అంటే అట్లాంటి యూరిన్ వస్తుంది. మరి ఏం చేయాలి ఇట్లాంటి సందర్భంలో? ఇక్కడ చూడండి, ఇది పింక్గా ఉంటుంది, ఫ్లేవర్డ్ మిల్క్ లాగా. వదిలేస్తే ఈ విధంగా కింద బ్లడ్ లాగా ఉంది, పైన ఏమో వైటిష్ ఉంది, ఇది కూడా యూరినే. దీన్ని హిమాటోకాల్యూరి అంటారు. అంటే యూరిన్లో ఇన్ని కలర్స్ ఉన్నాయా, ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయా, దీనికి ఉన్న కారణాలు ఏంటి అని తెలుసుకుందాం. నార్మల్ యూరిన్ ఇదండి, లైట్ ఎల్లో కలర్. ఇది బ్లడ్తో కలిసినటువంటి ఖైల్. ఇదేమో తేరుకున్న తర్వాత కొంత సెడిమెంట్ అయిన తర్వాత ఈ విధమైన వైట్ కలర్ వస్తుంది. దీని కారణం చూద్దాం. ఇది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. మనందరికీ తెలుసు మలేరియా అంటే చలి జ్వరం వస్తుంది, ఆల్రెడీ వస్తుంది, దోమలు బాగుంటే వస్తుంది. ఆ దోమ ఏంటి అంటే అనోఫిలిస్ మస్కిటో. కానీ ఇది డిఫరెంట్ అయింది, ఇది ఫైలేరియా. ఇది ఒక పారాసైటిక్ ఇన్ఫెక్షన్. దీని పేరు ఉకరేరియా బ్యాంక్రాఫ్టీ. ఇది కూడా బ్లడ్లోంచి వస్తుంది, దోమ కాటు వల్ల వస్తుంది, కానీ డిఫరెంట్ దోమ, క్యూలెక్స్ ఫ్యాటిగా అనసటం. నైట్లో ఈ పారాసైట్ నైట్లో వచ్చేస్తుందండి, వచ్చి రక్తంలో తిరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కుట్టినటువంటి దోమలు వాటిని ఒక లాలాజలం ఇది ఉంటుంది, ఇంకో మనిషిని కొడితే వాళ్ళు ఏం జరుగుతుంది చూద్దాం. అసలు ఈ ఖైలు కానీ తెల్లటి పాదం ఎక్కడి నుంచి వచ్చింది? మనందరికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అన్ని భాగాలకు వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ ఫోర్స్కి కొంత ప్రోటీన్స్ కానీ ఫ్యాట్ కానీ బయటకు వచ్చేస్తాయి రక్తనాళాల్లోంచి. బయటకు వచ్చేసి అక్కడ ఉండిపోకుండా, వ్యర్థం కాకుండా రిటర్న్ తెచ్చే ఒక సిస్టమ్ ఉంది, దాని పేరు లింఫాటిక్ సిస్టమ్. ఆ సిస్టమ్ ద్వారా అక్కడ అనవసరంగా బయటకు వచ్చినటువంటి ఫ్యాట్ కానీ ప్రోటీన్ కానీ దాన్ని ఖైల్ అంటున్నాం. అది మెల్లగా పైకి ఎక్కి చివరికి మళ్ళీ గుండెని చేరుకుంటుందండి. ఉదాహరణకు 5 లీటర్ బ్లడ్ మనం పంప్ చేస్తే 1 లీటర్ బయటకు వచ్చేస్తుంది. ఆ 1 లీటర్ రిటర్న్ రావడమే లింఫాటిక్ సిస్టమ్. అందులో ఎక్కువ ఫ్యాట్సే ఉంటాయి. ఆ వచ్చే క్రమంలో మెల్లగా గుండెని చేరుకోవాలండి. ఇలా పైకి వెళ్తుంది వైట్గా, వెళ్తూ వెళ్తూ పైన గుండె దగ్గర అది మళ్ళీ కలుస్తుంది. కానీ ఈ క్రమంలో ఎప్పుడైనా సరే ఫైలేరియా అనే ఇన్ఫెక్షన్ వస్తే ఈ పైకి ఎక్కి నాళాలు మూసుకుపోతాయండి కంప్లీట్గా. లింఫ్ ఇక్కడ దాకా వచ్చింది, పైకి పోలేకపోతుంది, ఎందుకంటే ఆ నాళాలను మొత్తం ఈ ఇన్ఫెక్షన్ మూసేసింది. మూసిన తర్వాత వచ్చిన కాయలు ఎటు పోవాలి అంటే దగ్గర ఉన్నటువంటి వీక్ స్పాట్కి వెళ్ళిపోతుంది. ఆ వీక్ స్పాటే కిడ్నీ. అంటే పైకి ఎక్కుతున్న లింఫ్ మెల్లగా కిడ్నీ యొక్క కార్నర్స్ నుంచి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఈ విధంగా చూడండి, ఎండోస్కోపీ ఫోటోగ్రాఫ్ చూపిస్తున్న ఒక జెట్ వస్తుంది. మామూలుగా అయితే క్లియర్ వాటర్ లాగా వస్తుంది యూరిన్, ఇక్కడ పాల జెట్ వస్తుంది. ఇది కాల్యూరియా ఉన్నటువంటి పేషెంట్కి మేము లోపల చూస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తుందో గమనిస్తాం, లెఫ్ట్ నుంచి వస్తుందా, కిడ్నీ నుంచి లేక రైట్ కిడ్నీ నుంచా, రెండింటిలో కూడా రావచ్చు అండి. వచ్చినప్పుడు దానికి ఏం చేస్తున్నాము మేము, ఇందులో ఆగడానికి కొన్ని కెమికల్స్ ఇంజెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే మందులు వాడమని చెప్తాం, దోమలకు వ్యతిరేకంగా అన్ని నివారణ చర్యలు. తర్వాత పారాసైటిక్ ఇన్ఫెక్షన్ వ్యతిరేకంగా ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి, 3 వీక్స్ వాడాలి. డైథెల్ కార్బమిజిన్ అంటాం. ఆ 21 డేస్ వాడినా సరే ఇవి తగ్గవండి, చాలామందికి అలాగే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, లోపలికి వెళ్ళి దీన్ని ఆపడానికి కొన్ని మందులు ఇంజెక్ట్ చేస్తున్నాం. అదే సిల్వర్ నైట్రేట్ ఇన్స్టిలేషన్. ఇందులోంచి వెళ్తాం, కిడ్నీ ఎక్కడైతే లీక్ అవుతుంది దాంట్లోకి సిల్వర్ నైట్రేట్ అని ఇంజెక్ట్ చేస్తే యూరిన్లో ఉన్న సాలిడ్స్ కలిసి సిల్వర్ క్లోరైడ్ అవుతుంది. అయినప్పుడు అది ప్రెసిపిట్ అవుతుందండి, అంటే సున్న పదార్థంలాగా తెల్లటి పొడి తయారవుతుంది. ఆ పొడి మొత్తం కిడ్నీలో ఎక్కడ లీక్ అవుతుందో దాన్ని మూసేస్తుంది. ఎలాగైతే ఇల్లు కనుక కింద క్రాక్స్ వచ్చినాయి అనుకోండి, పైన పేడాలు అవుతారు పల్లెటూళ్ళలో. ఆ విధంగా ఈ కెమికల్ కూడా లోపల బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసి కొంత దాని సివియారిటీ తగ్గొచ్చు. ముందు డైలీ వచ్చేది, కొన్ని ఆల్టర్నేట్ డే వస్తుంది, లేకపోతే పొద్దున వస్తే సాయంత్రం రాకుండా అలా చేస్తుంది. ఒక 3 మంత్స్లో అబ్జర్వ్ చేస్తామండి. ఎవరికైనా సరే తగ్గితే సంతోషం, ఒక 50-60% తగ్గుతుంది, మిగతా వాళ్ళకి తగ్గదు. తగ్గదంటే ఒకసారి ఇంజెక్ట్ చేయలేదని కానీ లేక ప్రొసీజర్ తప్పని కాదండి, మళ్ళీ ఇంకోసారి ఇంజెక్ట్ చేయొచ్చు. 2 సార్లు 3 సార్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా చేసినప్పుడు చిన్న చిన్న తెల్లటి పదార్థాలు ఏర్పడతాయండి. ఇలా ఉన్నాయంటే మనం చేసిన ప్రొసీజర్ సక్సెస్ అయినట్టే. కిందని సన్న ట్యూబ్ వేసి మనం ఎక్కిస్తున్నాం.
ఎక్కించి అదే రోజు పంపించేసేయచ్చండి, దానికి పెద్ద ప్రాబ్లం కాదు, పెద్ద మేజర్ సర్జరీ కాదు. ఆ తర్వాత కొంతకాలానికి తగ్గితే సంతోషం లేని పక్షంలో రీనల్ డీక్యాప్ కార్టికేషన్ ఉంది, అదేంటి కిడ్నీ పైన ఉన్న పొర ద్వారా ఇది లీక్ అవుతుంది కాబట్టి ఆ పొర తీసేస్తాడు. ఆ తీసే సర్జరీ చాలా మేజర్ సర్జరీ, అది జనరల్గా 1-2% మాత్రం అవసరమవుతుంది, మెజారిటీ తగ్గిపోతుంది. ఈ ఫైలర్ వల్ల ఇంకొక జబ్బు కూడా ఉందండి ఇక్కడ, ఇది ర్యామ్స్ హార్న్ అంటారండి. ర్యామ్ అంటే పొట్టేలు, హార్న్ అంటే కొమ్ము, ఇలా రౌండ్ తిరిగిందండి, దాని కొమ్ము ఇలా ఉంటుంది. సో దీని ఎందుకు చూపిస్తున్నాం అంటే ఈ ఫైలేరియా వల్ల కొంతమంది పురుషుల లోపల పీనియల్ ఆర్గాన్ రౌండ్ తిరిగిపోతుందండి, గట్టిగా రాయిలాగా అయిపోతుంది, అది కూడా ఫైలేరియాసిసే. కాబట్టి ఎవరైనా గుర్తించాలి, వాపులు వచ్చినా గట్టిగా అయిపోయి రాయిలాగా తయారైనా వంకర తిరిగినా సరే మా దృష్టికి తేవాలి, ఎందుకంటే అది ఉన్న కొద్దీ టైట్ అవుతుంది, తర్వాత సర్జరీ చేస్తే కూడా లాభం జరగకపోవచ్చు. కాబట్టి అర్లీ స్టేజ్ గుర్తిస్తే దాన్ని స్ట్రేట్ చేసే అవకాశం ఉంది. కొంతమందికి పిల్లలకి ఇది చూడండి, ఇది 6 సంవత్సరాల అబ్బాయి కానీ పెద్ద హైడ్రోసిల్, ఇక్కడ కూడా ఈ కైల్ నిండింది, నిండి గట్టిపడిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ పెద్ద సంచి అంతా హైడ్రోసిల్ అయింది. హైడ్రోసిల్ కానీ ఫైలేరియా స్కోటం అంటాం. ఒక ఆయన అయితే ఇక్కడ చూడండి ఇంత పెద్ద దాని మీద స్టూల్ లాగా వేసి కూర్చుంటున్నాడు, ఎందుకంటే ఇది గట్టిగా అయిపోయింది, దీంట్లో ఫైబ్రోస్ అయింది, క్యాల్సిఫికేషన్ అయింది, సెన్సేషన్ ఉండదు, దాంతో రాయితో కొట్టినా సరే దానికేం తెలియదండి. దీన్ని మరి ఎట్లా తీయడం అంటే దీన్ని కట్ చేయడానికి రంపం వాడతామండి, మామూలు సిజర్ సరిపోవు సర్జరీలో, రంపంతో కోసి ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఈ ఫైబ్రోటిక్ ఎలిమెంట్స్ అన్ని తీసేసి మళ్ళీ చిన్న సంచోటి తయారు చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దోమకాటు వల్ల వస్తున్నాయని, వాటి పట్ల కనుక మనం సరిగా నివారణ చర్యలు తీసుకోకపోతే ఇలా అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఆఫ్రికన్ మనుషులే చూపిస్తున్నాను, ఫేస్ చూపించట్లేదు, ఎందుకంటే ఇవి రియల్ ప్రాబ్లమ్స్, ఇది చూస్తే నవ్వుకోవడానికి కానీ ఆశమై చెప్పట్లేదండి. ఎందుకంటే ఇలా జరిగింది అనుకోండి ఆ వ్యక్తికి డిజాస్టరే, సర్జరీ చేసిన మాకు డిజాస్టర్ అండి, ఎందుకంటే ఇది ఒకసారి కట్ చేస్తే కొంత పోతుంది, మళ్ళీ ఇంకో సర్జరీ 2-3 సార్లు సర్జరీ చేసి చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది కిడ్నీ అనే ఈ భాగం నుంచి లీక్ అవుతుంది, ఆ లీక్ అయిన వెంటనే మా దగ్గర రావాలి, అప్పుడే వచ్చినట్లయితే క్లియర్ చేయొచ్చు, లేట్ అయిన కొద్దీ అక్కడ ఇర్రివర్సిబుల్ ఫైబ్రోస్ అవుతుంది, ఆ తర్వాత ఎన్ని సర్జరీ చేసినా సరే నార్మల్ అపియరెన్స్ మాత్రం వచ్చే అవకాశాలు తక్కువ. ఇప్పుడు ఒక కాలర్ చూద్దామండి. హలో అండి, నమస్తే. హలో, నమస్తే అండి, డాక్టర్ స్టాక్ కార్యక్రమంకి స్వాగతం, మీ పేరు చెప్తారా? హలో, హలో అండి, మీ పేరు? సుమన్ అండి. సుమన్ గారు ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు. సుమన్ హైదరాబాద్. మీరు డాక్టర్ గారితో మీ సమస్య వివరించండి. హలో, హలో, నమస్తే అండి. సార్ నా వయసు, హలో సార్, నేను సుమన్ సార్ హైదరాబాద్ నుంచి. నా వయసు 31 ఇయర్స్ సార్. నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది, అంటే 2 ఇయర్స్ అవుతున్నా మ్యారేజ్ అయ్యి. మా మిసెస్ కి ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ అయింది సార్, ఇప్పుడు 4th మంత్ వచ్చింది ఇప్పుడు. ఆమెకి బ్లీడింగ్ కనబడుతుంది సార్, 4 రోజులకి బ్లీడింగ్ కనబడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో, డైలీ చెకప్ చేసుకుని డాక్టర్కి వెళ్తేనేమో కొన్ని రోజులు చూద్దాము, లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా అంటున్నారు. బ్లీడింగ్ అవుతుంది సార్, పెద్ద అక్కడ బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ కనబడుతుంది. మాకు పరిస్థితి ఏంటి సార్, అంటే ఇది నిలబడే ప్రెగ్నెన్సీ అంటారా ఏంటి సార్ చెప్తారా సార్? మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ 3 భాగాలుగా, ఫస్ట్ ట్రైమెస్టర్, సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్. అంటే మొట్టమొదటి ట్రైమెస్టర్లో, త్రైమాసికల్ ఏం జరుగుతుంది, ఆ 3 నెలల్లో అన్ని ఆర్గన్స్ తయారవుతాయి కానీ సైజ్ చిన్నగా ఉంటుందండి. 3 మంత్స్ ప్రెగ్నెన్సీ లేడీకి అసలు ప్రెగ్నెన్సీ ఉందా కూడా చెప్పడం కష్టం, బయట నుంచి ఎక్కడ కూడా ఏం ఉబ్బేతడం రావడం కానీ లేకపోతే వెయిట్ పెరగడం ఉండదు, స్కానింగ్ ద్వారా చూస్తున్నాం బిడ్డ బాగుందా లేదా. ఆ క్రమంలో బిడ్డ బలపడడానికి ఇక్కడ ప్లాసెంటల్ అటాచ్మెంట్ అని ఉంటుందండి, ఈ అటాచ్మెంట్ బలపడుతూ ఉంటుంది, ఉన్న కొద్దీ వ్యాపిస్తూ ఉంటుంది. ముందు 2 సెంటీమీటర్ ఉందనుకుందాం, అది మెల్లగా 4 సెంటీమీటర్ ఏరియాను కవర్ చేస్తుంది, మెల్లమెల్లగా పెద్ద ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది యూట్రస్ని కవర్ చేసినటువంటి అటాచ్మెంట్ కావాలి, ఎందుకంటే బిడ్డ ఎదిగిన కొద్దీ ఎక్కువ ఫ్లో రావాలి. వచ్చే క్రమంలో ఇక్కడ చూడండి, ఉదాహరణకు ఇది 4th మంత్ బేబీ అనుకుందాం, ఇక్కడ అటాచ్మెంట్ ఇలా ఉంది, ఇది పెరుగుతున్న కొద్దీ 2 చుక్కలు వస్తాయండి, మెల్లగా జారుకుంటూ టిక్కులు అవుతుంది, తప్పితే మేజర్ బ్లీడింగ్ కాదు. మేజర్ బ్లీడింగ్ అయితే ప్రాబ్లమే, కానీ అప్పుడప్పుడు చుక్క వస్తే ప్రాబ్లం ఏం కాదు, ఎందుకంటే ఈ మెంబ్రేన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, కాబట్టి కొత్త ఏరియాలో ఎంటర్ అయినప్పుడు కొద్దిగా బ్లీడింగ్ కావచ్చు, తర్వాత మానిపోతుంది. ఎప్పుడు ప్రాబ్లం అంటే చుట్టుపక్కల ఇది ప్లాసెంటా అండి, ఇది కనుక సెపరేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు టొరెన్షియల్ బ్లీడింగ్ అవుతుంది, చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, అది కూడా పెయిన్లెస్ బ్లీడింగ్. అంటే అమ్మాయి ఎక్కడో చూసుకుంటే గబుక్కనే మొత్తం బట్టలు తడిచిపోయి ఉంటాయి, ఇదేంటి ఇట్లా తడిచింది, హాస్పిటల్కి వెళ్ళి బీపీ పడిపోతుంది, అసలు టైంకి మనుషులు లేకపోతే చనిపోతుంది. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అంటే ప్లాసెంటల్ సెపరేషన్ అయితే, ప్రిమెచ్యూర్గా అయినట్లయితే అది అవుతుంది. మీరు చెప్పిన దాంట్లో పెద్దగా ఏమి ఇబ్బంది కనబడలేదండి, స్కానింగ్ చేయాలి. ఈ ప్లాసెంట ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుందండి పైభాగంలో, ఎందుకంటే బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఇది అడ్డు రాకూడదు. బిడ్డ మొత్తం బయటకు వచ్చినాక 15 నిమిషాల తర్వాత మెల్లగా ఇది విడిపోతుంది, అంటే అంతవరకు కూడా ఫ్లో కంపల్సరిగా కంటిన్యూస్ ఉండాలి. అలా కాకుండా ఇది ముందుకు వచ్చేసింది అనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, బిడ్డ బయటకు వచ్చేలోపు ఇది బ్లీడ్ అవుతుంది, అలాంటి వాళ్ళకు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి సిజేరియన్ చేసేస్తున్నాం, వాళ్ళు డెలివరీలో పోకుండా వాళ్ళకి పెయిన్స్ రాకుండా ముందే చేసేస్తున్నాం. కాబట్టి ప్లాసెంటల్ అటాచ్మెంట్ ఎక్కడుంది, ఎంత ఉంది, ఏజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీని బట్టి దాని యొక్క అటాచ్మెంట్ ఎంతో చూస్తాం. రియల్ ప్రాబ్లం అని ఉంటే
వాళ్ళకి ముందే ప్రికాషన్ చెప్పడం జరుగుతుంది. సిజేరియన్ సెక్షన్ ఎవరు చేస్తాం అంటే దీని ప్లాసెంటా ప్రీవి అంటారండి, అంటే ప్రీవి అంటే బిడ్డ కంటే ముందు ప్లాసెంటా ఉంది. అలా ఉంటే ఎలాగైతే ఓపెన్ అయిందో, వర్త్ క్యాన్ ఓపెన్ అయిందో ఆటోమేటిక్గా అది డిటాచ్ అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది. అది కనుక కంటిన్యూ అయితే 5-10 నిమిషాల్లో మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ స్కానింగ్ కంపల్సరీ. ఫస్ట్ 3 మంత్స్ లోపల కొంచెం కింద ఉన్నట్టు కనబడినా మెల్లగా పైకి ఎక్స్పాండ్ అవుతుంది. సో లాస్ట్ మంత్లో చాలా ఇంపార్టెంట్, 9th మంత్ కల్లా తెలిసిపోతుంది పైన ఉందా లేక కింద ఉందా అని. డేంజరస్ లెవెల్లో ఉంటే మాత్రం సిజేరియన్ చేయాలి, నార్మల్ లెవెల్ ఉంటే ఎస్ యూ కెన్ పర్మిట్ ఏ నార్మల్ లేబర్. థ్యాంక్ యూ సో మచ్ అండి సుమన్ గారు, మీరు విన్నారనుకుంటా దయచేసి మీ ఆవిడని కన్సల్టేషన్కి తీసుకెళ్ళండి త్వరలో. వెల్, ఇవాళ డాక్టర్స్ టాక్ కార్యక్రమం ఇవాళతో ముగిసిందండి, టుమారో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ డాక్టర్స్ టాక్.